హలో శ్రావణ్ గారు హలో నాగరాజ్ గారు యూనిట్ బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత అంటే ప్రవేశపెట్టిన తర్వాత చాలా మంది రకరకాల కథనాలు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు ఎలా అంటే ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి పెద్ద దెబ్బేనా అనుకునేటువంటి కథనాలు అయితే చూస్తూ ఉన్నాము రైతుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు టెక్నాలజీ పెరిగింది ఇన్నోవేషన్ పెరుగుతూ ఉంది బట్ అక్కడ ఏదైనా ఉంటే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అండ్ కార్పొరేట్కి ఎక్కువ దోచు దోచుకునేలాగా ఉంది అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఓవరాల్ రివ్యూ చెప్పమంటే ఏం చెప్తారు అంటే యూనియన్ బడ్జెట్ మీరు స్టడీ చేసిన దాని ప్రకారం ఏ విధంగా ఉంది సో నాగరాజు గారు ఫస్ట్ మనం మిడిల్ క్లాస్ పరంగా మాట్లాడుకుందాం అంటే ఒక జాబ్ చేసే వ్యక్తికి ఈ బడ్జెట్ వల్ల ఎలాగా అనేది చూసుకుంటే ఒకసారి ఈ పిక్చర్ చూడండి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే శాలరీ వస్తుంది శాలరీ రాగానే ఎవరైతే ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ కన్నా ఎక్కువ ఉందో థర్టీ పర్సెంట్ ట్యాక్స్కి వెళ్ళిపోతుంది సో రాగానే ట్యాక్స్ వెళ్ళిపోతుంది మిగిలిన డబ్బులు ఉంటాయి ఈ మిగిలిన డబ్బులతో ఏం చేస్తారు కొనుక్కుందాం అని అనుకున్నారనుకోండి ఖర్చు చేస్తారు ఏమైనా వస్తువులు కొనుక్కుంటే ఎలా ఉంటుంది బేసిక్ వస్తువులు కొనుక్కుంటే పన్నెండు శాతం ట్యాక్స్ కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ కొనుక్కుంటే ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ అదే ఇంకొంచెం లగ్జరీ ఐటమ్స్ ఏమైనా కొంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ ఇక్కడ పళ్ళు రాలగొట్టుకుంటారు కొట్టుకుంటారు అయిపోతుంది అక్కడ వన్ స్టెప్ అయిపోయింది ఇక్కడ వన్ స్టెప్ అయిపోయింది సరే మిగిలే కదా ఈ డబ్బులు మిగిలే కదా వీటిని ఇన్వెస్ట్ చేసుకుందాం అని అనుకుంటారు ఇన్వెస్ట్ చేసుకుంటే స్పెండింగ్లో నేను ఊరుకుంటానా ఇన్వెస్ట్మెంట్లో కూడా లాగుతాను కదా అని చెప్పి ఉద్దేశంతో ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారో మ్యూచువల్ ఫండ్స్లో కానీ రెండు ఉంటాయి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ సో షార్ట్ టర్మ్లో ఏముండేదంటే అంతకుముందు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండేది దాన్ని ఇప్పుడు ట్వంటీ పర్సెంట్కి చేశారు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేన్స్లో టెన్ పర్సెంట్ ఉండేదాన్ని ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చేశారు అంటే ఒక పదివేలు మీరు ఇన్వెస్ట్ చేస్తే ఒక ఆరు లోపు మీరు తీశారు అనుకోండి అప్పుడు పన్నెండు వేలు అయింది ఎంత ప్రాఫిట్ రెండు వేల ప్రాఫిట్ టూ థౌజండ్ ప్రాఫిట్ టూ థౌసండ్ ప్రాఫిట్ అంతకుముందు ఎంత ట్యాక్స్ కట్టాలి దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంటే కట్టేయాల్సి వచ్చేది ఇప్పుడు వీళ్ళు ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి అంటే ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారు అదే టెన్ థౌసండ్ పెట్టారు త్రీ ఇయర్స్ తర్వాత ట్వంటీ థౌసండ్ వచ్చింది ప్రాఫిట్ అంటే ఎంత టెన్ థౌజండ్ ప్రాఫిట్ వచ్చింది అవును లాంగ్ టర్మ్లో ఏంటంటే అంతకుముందు టెన్ పర్సెంట్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇప్పుడు ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి అయితే ఇక్కడ చిన్న నెంబర్స్ మాట్లాడుకున్నప్పుడు పెద్ద నెంబర్ ఏమి అనిపించదు కానీ ల్యాక్స్లో క్రోర్స్లో ఇది చాలా పెద్ద నెంబర్ అవుతుంది సో ఇన్వెస్ట్ ఎవరైతే చేస్తారో లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ కొంచెం గట్టి దెబ్బే పడింది వీళ్ళు చాలా డిసప్పాయింటింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు దిస్ ఈస్ క్లియర్ మిడిల్ క్లాస్ జాబ్ చేసేవాళ్ళు ట్యాక్స్ లాబ్స్ ఏం చేశారు పాతది అండ్ రివైజ్డ్ ఒకసారి మాట్లాడుకుందాం సో క్లియర్గా మీకు ఒక బాక్స్ అనేది వేస్తాము త్రీ టు సిక్స్ ల్యాక్స్ ఉంటే ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఒకప్పుడు కట్టేవాళ్ళు ఇప్పుడు దాన్ని త్రీ టు సెవెన్ ల్యాక్స్ చేశారు అంటే ఒక లక్ష పెంచారు సిక్స్ టు నైన్ ల్యాక్స్ ఉంటే టెన్ పర్సెంట్ కట్టేవాళ్ళు ఇప్పుడు దాన్ని సెవెన్ టు టెన్ ల్యాక్స్ చేశారు అంతకుముందు నైన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ఉంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పుడు టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ చేశారు తర్వాత అంతా ఇంకా కామన్ అంటే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎబో ఎవరైతే సంపాదిస్తున్నారో థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అంటే ఇప్పుడు ఎవరు బెనిఫిట్ అయ్యారు అంటే టెన్ ల్యాక్స్ బిలో ఎవరైతే ఇన్కమ్ ఉందో వాళ్ళు కొంత బెనిఫిట్ పొందారు సో ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లనేషన్ చూసుకుంటే ఈ నెంబర్స్ మీరు పది లక్షలు సంపాదిస్తున్నారు ప్రీవియస్ ట్యాక్స్లో ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది ట్యాక్స్ కట్టేవారు ఇప్పుడు రివైజ్డ్లో ఫార్టీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది ట్యాక్స్ కడుతున్నారు అంటే ఎంత డిఫరెన్స్ టెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనేది డిఫరెన్స్ అంటే రివైజ్డ్ న్యూ రెజ్యూమ్ వల్ల ఈ పదివేల నాలుగు వందలు అనేది సేవ్ అవుతుంది ఎవరికి పది లక్షలు సంపాదించే వాళ్ళకి అదే ఫిఫ్టీన్ ల్యాక్స్ వాళ్ళకి చూసుకుంటే ఒక లక్ష నలభై ఐదు వేల ఆరు వందలు న్యూ ట్యాక్స్ రిజిమ్ అంటే ప్రీవియస్ గా మనం కట్టే దాంట్లో అయ్యేది అయితే రివైజ్డ్ దాంట్లో లక్ష ముప్పై వేలు అంటే ఆల్మోస్ట్ పదిహేను వేల ఆరు వందలు అనేది కలిసి వస్తుంది ఈ కొత్త దానివల్ల అయితే వీళ్ళు ఏం చేశారు చాలా మంది ఎందుకు డిసప్పాయింటింగ్ గా ఉన్నారు అంటే ఈ డబ్బుల్ని ఏం చేస్తారు ఖచ్చితంగా ఎక్కడో స్పెండ్ చేస్తారు లేకపోతే ఇన్వెస్ట్ చేస్తారు అవును ఇన్వెస్ట్ చేసినాం ఇక్కడ నువ్వు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేమ్స్ లో డబ్బులు టర్మ్ క్యాపిటల్ గేమ్స్ లో డబ్బులు చాలా మంది డిసప్పాయింటింగ్ సిచువేషన్ లో అయితే ఉన్నారు సో అంతా అక్కడ చూసుకుంటే ట్యాక్స్ 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 రూపంలో ఒకచోటేమో ట్వెల్వ్ పర్సెంట్ ఒక చోటేమో ఎయిటీన్ పర్సెంట్ ఒక చోటేమో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఒక చోటేమో ట్వంటీ పర్సెంట్ చోట మళ్ళీ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ షార్ట్ టర్మ్ లో లాగేస్తున్నారు లాంగ్ టర్మ్ లో కొంతాగేస్తున్నారు ఎస్ సో గా చూసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్వెస్టర్స్కి పెద్ద దెబ్బే ఎందుకంటే నువ్వు రిచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్లో నీకు కనుక తక్కువ అవుతే వీళ్ళు తొందరగా రిచ్ అవ్వగలరు కానీ ఇక్కడ ట్యాక్స్ ద్వారా వీళ్ళు తీసుకుంటున్నారు గవర్నమెంట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చేస్తాం మనం గోల్డ్ తీసుకుంటాం గోల్డ్ అనేది అంతకుముందు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంపోర్ట్ ఉండేది కస్టమ్ డ్యూటీ ఉండేది దాన్ని ఇప్పుడు సిక్స్ పర్సెంట్ చేశారు అంటే నైన్ పర్సెంట్ చీపర్ ఇప్పుడు ఎవరైతే బంగారం కొనుక్కోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి చీపర్ ప్రైజెస్లో దొరుకుతాయి సో స్టాక్ మార్కెట్లో పెట్టుకునే వాళ్ళకి ఇలాగా ఎవరైతే గోల్డ్ కొనాలి అనుకున్న వాళ్ళకి ఇలా ఉంది అయితే అందరికీ డ్రీమ్ ఏంటి హౌస్ సో హౌస్ క్యాలిక్యులేషన్ ఏంటంటే మీరు ఒకవేళ కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నారు కోటి రూపాయలు ఇల్లుకి ఫైవ్ ల్యాక్స్ జిఎస్టీ కట్టాలి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ త్రీ పర్సెంట్ ఈ స్టాంప్ డ్యూటీ ఉంటుంది కదండి స్టాంప్ దానికి రిజిస్ట్రేషన్ ఛార్జ్ త్రీ పర్సెంట్ అంటే కోటికి ఇంకొక ఎనిమిది లక్షలు ఇక్కడ ఎక్కువ అయింది కోటి ఎనిమిది లక్షలు మరి కోటి ఎనిమిది లక్షలు ఏమైనా మనకు కుట్టిగా వస్తాయా నువ్వు జాబ్ చేయాలి కదా జాబ్ చేయాలంటే ఇక్కడ ముప్పై లక్షలు ట్యాక్స్ కట్టుకుంటావు వీళ్ళు ఏం ట్యాక్స్లు కట్టుకుంటారు థర్టీ పర్సెంట్ ఇందాక మనం చెప్పినట్టు ట్యాక్స్ కట్టాల్సిందే దాని తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ సరి చార్జెస్ దాంతోపాటు ఫోర్ పర్సెంట్ సెస్ అంటే వీళ్ళు మొత్తం చూసుకుంటే థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ ఆల్మోస్ట్ ట్యాక్స్లు కట్టాల్సి వస్తుంది అంటే కోటి రూపాయలు ఇల్లు తీసుకుంటే థర్టీ ఫైవ్ ల్యాక్స్ ట్యాక్స్ రూపంలోనే వెళ్ళిపోతుంది థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇక్కడ ట్యాక్స్ కడతారు ఇందాక నేను చెప్పినట్టు ఫైవ్ ల్యాక్స్ ప్లస్ త్రీ ల్యాక్స్ ప్లస్ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే ఓవరాల్గా ఫార్టీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ ట్యాక్సులు ద్వారా ఛార్జెస్ ద్వారా రిజిస్ట్రేషన్ జిఎస్టీలు ఇవన్నీ కలుపుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎవడైతే కొనాలనుకుంటున్నాడో ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ కి వివిధ రకాలుగా ట్యాక్స్ రూపంలో పే చేస్తున్నారు విచ్ ఇస్ అ వెరీ బిగ్ బ్లో అక్కడ చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు ఇది మిడిల్ క్లాస్ వాళ్ళ పర్స్పెక్టివ్ లో ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలి బంగారం అనేది ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు రూపాయలు ఇంటికి పెట్టుకుంటే అందులో ఫార్టీ పర్సెంట్ అది కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ట్యాక్స్కే వెళ్ళిపోతుంది అంటే చాలా బాధ కంటికి కనిపించిన మాయ చాలా బాధ కూడా ఎందుకంటే కష్టపడి ఇంటి కోసం చేసుకున్నది ఈ నలభై లక్షలు సంపాదించుకోవడం కోసం ఇంకెన్నాళ్ళు కష్టపడాలి ఇంకొక ఐదారేళ్ళు దీనికోసం ట్యాక్స్ల కోసం సంపాదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా సో అది మనం పక్కన పెట్టేద్దాం తర్వాత అగ్రికల్చర్ గురించి మాట్లాడుకుంటే అండి గవర్నమెంట్ వాళ్ళు వన్ పాయింట్ ఫైవ్ టూ ల్యాక్ క్రోర్స్ అనేది ఎలోకేషన్ చేశారు అంటే దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో ఫోకస్ చేశారు వన్ ఏంటంటే వీళ్ళకి ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయాలని మనకి దేశంలో జనరల్గా ఏం జరుగుతుంది రైస్ అండ్ వీటి మీద ఎక్కువ మన రైతన్నలు ఫోకస్ చేస్తుంటారు సో ఇవి ఎప్పుడైతే వానలు కానీ వరదలు కానీ వచ్చినప్పుడు ఇవి ఇన్నాళ్ళు కష్టపడింది పంట చేతికొచ్చే సమయంలో లాస్కి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళని ట్రైనింగ్ చేయాలి అప్ స్కిల్ చేయాలి ఏవైతే పంటలు పండించే విధానాన్ని మార్చుకోవాలి ఈల్డ్ పెంచే వాటి మీద ఫోకస్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఏ ఇనిషియేటివ్తో వచ్చారు అంటే కోటి మందికి ట్రైనింగ్ ఇవ్వాలి న్యాచురల్ ఫార్మింగ్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంలో ఉన్నారు అయితే కొంతమంది దీంట్లో హ్యాపీగా ఉన్నారు అలాగే కొంతమంది ఏంటంటే దీంట్లో కేవలం మీరు త్రీ పర్సెంట్ మాత్రమే అగ్రికల్చర్ వాటికి మీరు ఎలాకేట్ చేస్తారా ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మహారాష్ట్రలో కానీ ఆంధ్ర తెలంగాణ ఇంకా దేశం మొత్తంలో ఎన్నో వేల మంది రైతులు ఎవ్రీ ఇయర్ సూసైడ్ చేసుకుంటున్నారు వీళ్ళ కోసం మీరు చేసేది ఇంత మాత్రమేనా అని చెప్పి కొంతమంది గా ఉన్నారు ఎందుకు రైతులు అంటే చిన్న చూపు చింత జరిగింది అంటారు సో నాగరాజు గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా ఎందుకు తక్కువ చూస్తున్నారు అంటే మీకు గ్రీన్ టీ ఇష్టమా నార్మల్ టీ ఇష్టమా నార్మల్ టీని ఎక్కువ ప్రిఫర్ చేసి తీసుకుని వెళ్తాను గ్రీన్ టీ అంటే ఎందుకలా గ్రీన్ టీ హెల్త్కి మంచిది కదా కానీ మీరు ఎందుకు ఆ నార్మల్ టీ వైపు మొగ్గు చూపిస్తారంటే అది మీకు కిక్ ఇస్తుంది మీకు తలనొప్పి అనిపించిన లేకపోతే మీ టేస్ట్ బట్టిని మీ ఎమోషన్గా అది ట్రిగర్ చేస్తుంది ఈ ఛాయ్ నా ఫేవరెట్ ఈ ఛాయే తాగాలనుకుంటాం అందుకనే బయట అందరూ ఏం చేస్తారు ఆ నార్మల్ ఛాయే తాగుతారు గ్రీన్ టీ హెల్త్కి మంచిదైనా సరే గ్రీన్ టీ హెల్త్కి మంచిదైనా సరే ఎవరు తాగుతారు రా బాబు చప్పగా ఉంటుంది టేస్ట్ నాకు నచ్చదు దానికి మళ్ళీ ఇది యాడ్ చేయాలి అని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు సో ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ అయినా సరే అది ఈ కార్పొరేట్ అడ్వర్టై అడ్వర్టైజ్మెంట్తో కూడుకున్నట్టు దాని మీద మాత్రం అది ఇక్కడ చూసుకుంటే ఈ నార్మల్ టీ మీకు ఏదైతే కిక్ ఇచ్చిందో ఎమోషనల్గా డ్రైవ్ చేసిందో ఉంది చూసారా అది కార్పొరేట్ ఈ న్యాచురల్గా టేస్ట్ అంత బాగోకుండా అబ్బా కిక్ ఇవ్వనుంది చూసారా ఇది ఫార్మింగ్ సెక్టర్ ఆర్గానిక్ ఆర్గానిక్ ఎందుకంటే గవర్నమెంట్ కూడా నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కార్పొరేట్స్ నుంచి వస్తాయి అందుకని వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు తప్ప అంటే లెక్కలు చూపించే వాటి మీద ఫోకస్ ఎక్కువ చూపిస్తారు అంతే ఎవరైనా అంతే ఎవరు ఎక్కువ సంపాదిస్తే వాళ్ళ మీద ప్రేమ ఇన్స్టెంట్ కానీ చాలామంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది గవర్నమెంట్ అయినా సరే యాజ్ అ ఎవ్రీ ఇండివిజువల్ గుర్తుపెట్టుకోవాల్సింది రైతన్న లేకపోతే మనం లేము సిక్స్టీ పర్సెంట్ మన దేశం ఉంది అంటే రైతన్నల వల్ల ఇన్ని కోట్లాది మందికి మనం తిండి దొరుకుతుంది మనం తినగలుగుతున్నాము అంటే వాళ్ళు ఎన్నో నిద్రలేని రాతులు పాములు కరుస్తూ ఉంటాయి ఎన్నో వేల మంది చనిపోతూ ఉంటారు వాన పడుతుంటే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వచ్చిన పంటని సరైన రేట్కి అమ్ముకోవడానికి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు దాని గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు మనం కూడా వెళ్ళిపోయి అక్కడ రైతు బజారుకి వెళ్ళినా సరే అక్కడ బేరాలు ఆడుతూ ఉంటాం వాళ్ళ కష్టాలు ఎన్ని నెలలు కష్టపడితే ఈవెన్ చాలామందికి తెలుస్తుంటుంది ఉంటుంది మనం ఒక గార్డెన్లో ఒక చిన్నది పెంచుకోవడానికి ఎంత కష్టపడాలండి ఈవెన్ ఒక కొత్తిమీర పెంచుకోవడం కూడా కష్టము అలాంటిది ఇన్ని వెజిటబుల్స్ని ఫ్రూట్స్ని వాళ్ళు పండిస్తుంటే వాళ్ళకి ఇచ్చే మన గౌరవం ఏంటి మనకెప్పుడు కార్పొరేట్ ఓ పెద్ద పెద్ద మెగ్డీ కానీ కేఎఫ్సీ కానీ వీటికి మనం ప్ర ప్రయారిటీ ఇచ్చుకొని అక్కడ బేరం ఆడకుండా మనం వెళ్ళి తింటాం తప్ప రైతన్నలకు మనమేం సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి మనము సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి రైతన్నలకి సో దీని గురించి ఇంకా మాట్లాడుకుంటే చాలా పెద్దదవుతుంది కాబట్టి ఇన్నోవేషన్స్ పెరగాలి ఇన్నోవేషన్ పెరగాలి వీళ్ళకి ఇంకా కొత్త ఈజీ అంటే వ్యవసాయం ఈజీ చేయడానికి ఎలాంటి టెక్నాలజీ తీసుకొని వస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద అవగాహన కూడా రావాలి దీన్ని ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేయాలి అండ్ అలాగే ఏదైతే పండిందో దాన్ని మంచి రేట్కి బయట మార్కెట్లోకి తీసుకొచ్చేటట్టు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి రైతుల బెనిఫిట్ పొందేటట్టు చూసుకోవాలి లేకపోతే ఏమవుతుంది అంటే అండి రైతులు తగ్గిపోతారు చివరికి మనం పెద్ద పెద్ద రోబోట్స్ ఏఐ ఇవన్నీ వచ్చేస్తాయి చివరికి తిండి లేని పరిస్థితికి వస్తాం అంత ఆర్టిఫిషియల్ తిండికి అయిపోయి మన లైఫ్ని నాశనం చేసుకుంటాం హెల్త్ని నాశనం చేసుకుంటాం ట్రూ అండి మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా ఒకటి అనిపించింది ఏంటి అని అంటే కార్పొరేట్ అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడూ కూడా ఒక ఎమోషనల్ డ్రైవ్ చేసి ఇన్స్టెంట్గా లెక్కలు చూపించేసేటప్పటికి ఎవరికైనా ఎలా ఉంటే అక్కడి నుంచి అన్ని కోట్లు వస్తుంది ఏంటంటే దానివల్ల ఇంత బెనిఫిట్ వస్తుందని చెప్పేసి చూపించేస్తారు ఎమోషనల్గా మనల్ని అలా డ్రైవ్ చేస్తున్నారు మీరు ఇందాక చెప్పినట్లు జనరల్ టీలో కూడా మన మనల్ని సాటిస్ఫై చేసే ఎమోషనల్ డ్రైవ్ ఒకటి ఇన్స్టెంట్గా దొరుకుతుంది కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేసేలా ఉంటాం ఇదేంటంటే అంటే మనల్ని ముందు నుంచి ఆ డ్రైవ్లోకి తీసుకొని వెళ్ళిపోయారు దీనివల్ల బెనిఫిట్ ఉంది హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి జనరల్ గ్రీన్ టీలో మనం చూసుకున్నా కూడా అంత ఇమోషనల్ డ్రైవ్ అనేది మనకు కనిపించదు ఓన్లీ బికాజ్ ఆఫ్ నాకు ఇక్కడ మీరు చెప్తుంటే రాకేష్ జుంజున్వాలా గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఒకటి బాగా గుర్తొస్తుంది ఎస్ నేను అన్నిటి మీద ఇన్వెస్ట్ చేశాను బట్ నేను హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయలేదు అందుకే నేను ఇలా మిగిలిపోయాను అవు ఇన్వెస్ట్ చేయాల్సిన పాయింట్లో ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు అవును ఇమోషనల్గా మనకి ఏది ఇన్స్టెంట్గా డ్రైవ్ అవుతుందో దాని మీద వెంటనే వెళ్ళిపోయి ఇన్వెస్ట్ చేసేసి కార్పొరేట్లో లెక్కలు కనిపిస్తే ఆర్గానిక్లో హెల్త్ కనిపించినా కూడా ఎవరు కూడా దాని మీద డ్రైవ్ అయ్యేలాగా ఈవెన్ అడ్వర్టైజ్మెంట్లు కూడా నడవట్లేదు కాబట్టి అలా ఉంది అవునండి ఇది ఒక చాలా పెద్ద ప్రాబ్లం అండి వెరీ గుడ్ కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ అండి వెరీ గుడ్ కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ అండి సో నెక్స్ట్ మనం బోర్డర్ సైనికుల గురించి మాట్లాడుకుంటే ఎంత ఫాస్ట్గా కొంచెం క్విక్గా వెళ్దాము సిక్స్ పాయింట్ టూ టూ ల్యాక్ క్రోర్స్ అనేది మన వాళ్ళు ఇచ్చారు అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ గురించి మాట్లాడుకుంటే అంటే బయట దేశాలతో మనం ఎలాగ ఫ్రెండ్లీగా ఉండాలి ఎప్పుడైనా యుద్ధం వచ్చినప్పుడు మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి వీళ్ళ నుంచి సపోర్ట్ ఎలా పొందాలి అనేది ఆల్మోస్ట్ వీళ్ళు ఇరవై రెండు వేల కోట్లు దానికోసం స్పెండ్ చేస్తున్నారు అండ్ అలాగే హయర్ ఎడ్యుకేషన్ ఎవరైతే చదవాలనుకున్నారో వాళ్ళకి టెన్ ల్యాక్స్ లోన్ కూడా ఇస్తామనేది అయితే స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక లక్ష నలభై ఎనిమిది వేల కోట్లు గవర్నమెంట్ అనేది శాంక్షన్ చేయబోతుంది విచ్ ఈజ్ వెరీ గుడ్ న్యూస్ అండ్ అలాగే జాబ్స్ గురించి మనం మాట్లాడుకుంటే రెండు లక్షల కోట్లు అనేది ఇన్వెస్ట్ చేయబోతున్నారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో నాలుగు కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి వాళ్ళకి మంచి స్టైఫెండ్స్ ఇన్ ఇంటర్న్షిప్ ఇవ్వాలి అనేది అనుకుంటారు అయితే ఇక్కడ మనం ఏం చేయాలి సీ ప్రతిదీ మనం గవర్నమెంట్ మీద తోయడానికి లేదండి మనం కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవాలి దాంట్లో మనం ఏంటంటే చాలామంది ఇది ఎవరైతే పెద్ద స్కూల్స్ ప్రిన్సిపల్స్ కానీ ఎవరైనా కాలేజీ ప్రిన్సిపల్స్ కానీ ఎవరైనా టీచర్స్ కానీ చూస్తుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు కూడా ఫోకస్ చేయాలి పిల్లలకి ఎటువంటి స్కిల్స్ మార్కెట్లో ఉన్నాయి వాటికి అవసరమైన స్కిల్స్ ఏంటి ఎందుకంటే ఎగ్జాంపుల్ నాగరాజ్ గారు నేను ఒక ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నేను కేవలం ఇంటర్వ్యూస్ తీసుకున్నా ఫ్రెషర్స్ ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నేను అందరినీ అనడానికి లేదు కొంతమంది అద్భుతమైన క్యాండిడేట్లు మనకు వస్తూ ఉంటారు చా అబ్బా ఎలా రా వీళ్ళు ఇంత షార్ప్గా ఉన్నారా అని అనిపిస్తుంది వాళ్ళకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే వాళ్ళు ఇంటర్నెట్లో నుంచి నేర్చుకొని కానీ వాళ్ళు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా నేర్చుకొని మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు ఉంటారు కానీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ యూత్ ఎలా ఉన్నారంటే ప్రాపర్గా కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు ఏం చెప్పాలి అనుకుంటున్నారు క్లియర్ విజన్ ఏంటో వాళ్ళకి అర్థం కాదు ఫలానా టెక్నాలజీ వచ్చా ఈ స్కిల్స్ వచ్చా అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు సో ఇలాంటి వాళ్ళకి మనం చేయాల్సింది పేరెంట్స్ టీచర్సు ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద కాలేజ్ నుంచి స్కూల్ లెవెల్ నుంచి చాలా ఫోకస్ చేయాల్సింది ఉంది గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ స్కిల్ ఉన్న వాళ్ళకి మంచిగా జాబ్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయాలి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ మనం ఎన్ని ఫోన్లు డెవలప్ చేస్తున్నామండి మన కంట్రీ నుంచి చాలా తక్కువ ప్రతిదీ చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది సౌత్ కొరియా జపాన్ మనం ఎందుకు ఒక ఎలక్ట్రానిక్ దిగ్ మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు ఫోన్స్ ఇన్ని కోట్ల మంది ఫోన్స్ వాడుతున్నారు మనం సెమీ కండక్టర్ డివైజెస్ చేయొచ్చు తర్వాత ఫోన్ డెవలప్మెంట్ చేయచ్చు కార్స్ చేయొచ్చు ఆ స్కిల్ మీద యూత్ అంతా ఫోకస్డ్గా లేరు వాళ్ళ స్కిల్ లేనటువంటి యూత్ని మనం ఎక్కువ చూస్తాం ఎస్ ఏదన్నా ఇన్స్టెంట్ అయిపోయిందండి అసలు ఇంకొక ఎగ్జాంపుల్ ఎందుకు స్కిల్ లేవు అని అంటే వీళ్ళకి జాబ్స్ రావట్లేదు జాబ్స్ రావట్లేదు అని చాలామంది అంటారు ఒక ఎగ్జాంపుల్ నేను కార్పొరేట్లో ఉన్నా కాబట్టి నాకు స్కిల్ స్కేర్ సిటీ తెలుసు ఉద్యోగాలున్నా తీసుకోలేని పరిస్థితి ఉంది ఎందుకంటే వాడికి రాదు దీన్ని రియల్ టైమ్ సిచ్యువేషన్లో తీసుకుంటే నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయండి ఇల్లు కట్టుకోవాలనుకున్నా అద్భుతమైన ఇల్లు కట్టుకోవాలనుకున్నా నేను వచ్చి ఒక ఫైవ్ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు ఇల్లు కట్టి పెడతారా నా దగ్గర కోటి రూపాయలు బడ్జెట్ ఉంది అని అడిగా ఇల్లా అండి నాకు రాదండి ఇల్లు కట్టడం రాదు సెకండ్ వాడో అదే అన్నాడు థర్డ్ వాడో అదే అన్నాడు ఫోర్త్ వాడో అదే అన్నాడు ఫిఫ్త్ వాడో ఏమన్నాడు అంటే నాకు ఇల్లు కడతాను సార్ కొంచెం ఏదో లైట్గా వచ్చు కానీ ఎప్పుడు కూలిపోతుందో నాకైతే గ్యారంటీ ఇవ్వలేదు నేను అన్నాడు అనుకోండి మీరు ఇల్లు కట్టుకుంటారా వదిలేసుకుంటారా వదిలేసుకుని రెంట్కి వెళ్ళిపోతాను కదా ఎందుకు నీకు ఇల్లు కట్టుకోవాలని కోరుకుంది నీ దగ్గర మనీ ఉంది కానీ నీ ఇల్లు కట్టేయడానికి స్కిల్ లేబర్ లేరు ఇంటీరియర్ డిజైనర్స్ లేరు అప్పుడు ఏం చేస్తావు నువ్వు ఇల్లు ఆపేసుకుంటావు కదా అలాగే ఇప్పుడు సిచ్యువేషన్ ఏముందంటే ప్రాజెక్ట్స్ ఉంటున్నాయి కొత్తవి తేవాలనుకుంటారు కానీ ఈ పని చేయగలిగే కెపాసిటీ ఉన్న స్కిల్డ్ యూత్ లేరు సరే ఈ పనికైనా వదిలేయండి యాక్చువల్గా కమ్యూనికేషన్ ఎంతమంది మాట్లాడగల ఒక నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని పిలిచి పది లైన్లు మాట్లాడమనండి ఒక వాళ్ళు ఏవైతే అనుకోవాలనుకుంటున్నారో రెండు నిమిషాలు చెప్పమనండి లేదు నీకు ఒక స్కిల్ వచ్చు వీడియో ఎడిటింగ్ చేయగలవా కంటెంట్ డెవలప్ చేయగలవా ఎస్ఈఓ చేయగలవా లేదు కెమెరాలో నువ్వు టాప్ ఉన్నావా ఏదైనా సరే ఏ ఫీల్డ్లో అయినా సరే ఒక కోడింగ్ వచ్చా జావా పైథాను డేటా సైన్స్ ఇప్పుడు అద్భుతంగా ఉంది డేటా సైన్స్ గురించి నీకేం తెలుసు ఆంటర్ప్రినర్ స్కిల్స్ కూడా ఉండవు ఫ్రాంచైజ్ పాయింట్ నుంచి ఇంట్లో వాళ్ళని ఎమోషనల్గా నేను ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను డబ్బులు ఇస్తే ఇస్తానని చెప్పేసి అంటారు ఒక ఫ్రాంచైజ్ తీసుకొని ఓపెన్ చేద్దాం అనుకుంటారు స్టార్ట్ చేసి దాన్ని డ్రైవ్ చేసేంత స్కిల్ ఉంటుందా అంటే ఉండదు ఇప్పుడు నేర్చుకుంటారంటే నేర్చుకోరు అంటే యూత్లో అతిపెద్ద సమస్య ఏదైనా ఉంది అని అంటే స్కిల్ లేదు కానీ డబ్బులు కావాలి మనం నేర్చుకోని డబ్బులు కావాలి మీరు ఇందాక చెప్తుంటే నాకు అర్థమైందన్నే గవర్నమెంట్ దేని మీద ఫోకస్ చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ మనం కూడా అవును అవును ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది బిజినెస్ ఓనర్ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుకుంటే అండి ఎవరైతే స్టార్టప్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో లేదు ఏంజల్ ఇన్వెస్టింగ్ చేస్తాం అనుకుంటున్నారో క్యాపిటల్ వెంచర్ క్యాపిటలిస్ట్ కానీ వీళ్ళందరికీ గుడ్ న్యూస్ ఎందుకంటే వీళ్ళందరినీ సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ మంచి న్యూస్తో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే స్టార్టప్స్ కానీ చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్ వీళ్ళందరికీ అద్భుతమైన అవకాశం ఇది దీనివల్ల ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి వీళ్ళు స్టార్టప్స్ బిల్డ్ చేస్తే ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాయని చెప్పేసి ఆ పర్స్పెక్టివ్లో మనం ఖచ్చితంగా గవర్నమెంట్ మనం మెచ్చుకోవాల్సిందే ఎటువంటి కేటగిరీ అయితే బాగుంది బిజినెస్ ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంది అంత బాగానే ఉంది అంటే బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం స్టేట్ బడ్జెట్ గురించి అంటే మనకి ఏం దొరికింది ఏం జరిగింది అంటే మీ పాయింట్ నుంచి మీ అనాలిసిస్ ఏం చెప్తారు సో నాగరాజ్ గారు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్రిక్ ప్లే చేశారు సో బీహార్కి ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చేసారు ఎలోకేషన్ చేసామని చెప్పేసి ఇచ్చేసారు రోడ్స్కి డెవలప్మెంట్కి అండ్ అలాగే విద్యుత్ దానికి మళ్ళీ సపరేట్గా కూడా ఎలోకేట్ చేశారు మన ఏపీకి పదిహేను వేల కోట్లు ఇస్తామన్నారు విచ్ ఇస్ అ వెరీ గుడ్ న్యూస్ అదే గ్రాంట్ అప్ అనేది చాలా మందికి డౌట్ ఉంది సో సో దాంట్లో ఏంటంటే కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ ఎలా చేశారంటే మేము ఫిఫ్టీన్ థౌజండ్ మీకు ఎలోకేట్ చేస్తున్నాము అని క్లియర్గా చెప్పలేదు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వరల్డ్ బ్యాంక్ సపోర్ట్తో అసిస్ట్తో పదిహేను వేల కోట్లు ఏపీకి అనేది ఇవ్వబోతున్నారు దాంట్లో సందేహం లేదు కానీ అది అప్పుగా అంటే ఇప్పుడు తెల ఏపీ గవర్నమెంట్ మళ్ళీ పే చేయాలా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ పే చేసుకుంటుందా అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే దీని ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా ఫర్ సపోజ్ మీ అబ్బాయి ఇంజనీరింగ్ చదవాలనుకున్నాడు మీ అబ్బాయికి పది లక్షలు అవసరం అతను వచ్చి మిమ్మల్ని నాన్న నాన్న నేను బీటెక్ చదువుకుంటా నాకు పది లక్షలు ఇవ్వు అని చెప్పేసి అడిగారు అయితే అరే నా దగ్గర పది లక్షలు లేవురా నేను శ్రవణ్ అంకుల్ని అడుగుతాను అని చెప్పేసి మీరు నా దగ్గరకు వచ్చి శ్రవణ్ మా అబ్బాయి చదువుకోవడానికి పది లక్షలు కావాలి నువ్వేమైనా ఇస్తావా అంటే సరే మరి ఎప్పుడు ఎలా ఇస్తావు అంటే మా ఊరు చదువు అయిపోయిన తర్వాత వాడు ఇస్తాడు లేకపోతే చూద్దాము అని చెప్పి నాతో చెప్పారు సర్లే ఫోన్లే పిల్లోడు భవిష్యత్తు అని చెప్పేసి నేను మీకు పది లక్షలు ఇచ్చా మీరు పది లక్షలు స్పెండ్ చేశారు అయిపోయింది అయిన తర్వాత వాడికి జాబ్ రాలా ఐదేళ్ళైంది ఏ నాగరాజు డబ్బులేది పది లక్షలు తీసుకున్నావు కదా మీ అబ్బాయి చదువుకని చెప్పేసి అడిగా అడిగితే శ్రవణ్ మా అబ్బాయికి ఇంకా జాబ్ రాలేదు వాడికి రాగానే ఇస్తాను వాటి జాబ్ వస్తే డబ్బులు సంపాదిస్తాడు కదా ఆ డబ్బులు తీసుకొని నీకు ఇస్తానండి రెండు సంవత్సరాలు వెయిట్ చేశా మూడు సంవత్సరాలు వెయిట్ చేశా ఎంతసేపటికి డబ్బులు ఇవ్వట్లా అరే బాబు నాకు డబ్బులు కావాలరా నాగరాజు నాకు ఇవ్వు అని చెప్పేసి రూడ్గా వచ్చి అడిగితే రే బాబు ఈ శ్రవణ్ గారు సాగు కొట్టుతున్నాడు నేను ఇంకెలాగైనా ఇవ్వాలని చెప్పేసి చివరికి ఎవరు మీరే కదా పే చేసేది సో ఇదే గేమ్ సో నేను ఎవరు ఇక్కడ నేను వరల్డ్ బ్యాంక్ మీరు సెంట్రల్ మీ పిల్లోడు స్టేట్ సో అల్టిమేట్గా అసలు ఎవరు ఇవ్వాలి మీ బాధ్యత అది తండ్రిగా మీ బాధ్యత ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అది కొడుకు ఇవ్వాలి ఇంకా ఆప్షన్ లేదు సో అయితే వీళ్ళ దగ్గర డబ్బులు అవ్వవు కాబట్టి ఏం చేస్తున్నారు ఇక్కడ నుంచి చూద్దాం వీడు బాగా డెవలప్ అయ్యాడు గ్రో అయ్యాడు అనుకో ఇక్కడ నుంచి రెవెన్యూ వస్తే వీళ్ళు వీళ్ళు పే చేసుకుంటారు కదా అనే స్ట్రాటజీలో ఉన్నారు ఓకే సో ఇది ఇప్పుడే టూ ఎర్లీ టు డిస్కస్ బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇదైతే డైరెక్ట్గా ఇస్తున్నాము నువ్వు నాకు ఇవ్వకపోయినా పర్లేదు అనేది అయితే కాదండి దీంట్లో బ్యాక్ అండ్ ఏం జరుగుతుంది అనేది మనకి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ రావాల్సింది అయితే దానంగా అయితే ఏమి ఇవ్వలేదు దట్ ఈజ్ మా అదొక్కటి మాత్రం క్లియర్ సో నువ్వు సంపాదించుకొని నువ్వు అభివృద్ధి చెంది మంచిగా కంపెనీస్ డబ్బు కట్టుకో డబ్బు కట్టుకుంటే కట్టుకో ఇంకా నువ్వు నీ వల్ల కాదు నేను చూసుకుంటాను సెట్ లో ఉన్నారు నేనైతే ఒక సంతకం పెడతాను ఓల్డ్ బ్యాంక్ చేయండి అని చెప్పి తర్వాత ఏ సిచువేషన్కి రావచ్చు నువ్వు కొంచెం కొంత అనే సిచువేషన్ కైనా రావచ్చేమో సో మనం చెప్పలేము అది దాని తర్వాత గొప్ప వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటారో మన చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకొని దీన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తారు అనేది మనం చూడాలి యాజ్ అ బిజినెస్ కోచ్ చాలామంది మీ దగ్గరికి వద్దాము అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు అంటే ఆంటర్ప్రినర్స్ ఏదైనా ఫ్రాంచైజ్ ఓపెన్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు లేదంటే కొత్తగా ఒక్కొక్క ఐడియాని ఎగ్జిక్యూట్ చేసి ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు అండ్ దాంతోపాటు వాళ్ళ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి సో నాగరాజ్ గారు ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను చూసేది ఎవరైతే చాలా కమిటెడ్గా ఉన్నారో మేము బిజినెస్ని స్కేల్ చేసుకోవాలి వీఆర్ ఓపెన్ టు లెర్న్ అనే ఉద్దేశంతో వాళ్ళే ఫస్ట్ నన్ను మీట్ అవ్వండి దట్ ఈస్ వెరీ క్లియర్ ఎవరైతే విజన్ ఎట్లీస్ట్ కొంత విజన్ ఉండి కొంచెం స్టెబిల్గా ఉండి మాట్లాడటంలో కానీ లేకపోతే వాళ్ళ ఐడియాస్లో కానీ గోల్లో కానీ ఫోకస్ కానీ ఎవరికైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ రీచ్ అవుతే వాళ్ళ బిజినెస్ని మనం ఎలా స్కేల్ చేయాలనేది మనం హెల్ప్ చేస్తాం లేదు స్టార్టింగ్ నుంచి చేయాలి మేము నేర్చుకుంటాం సార్ మాకేమీ తెలియదు మీరు చెప్పినట్టే మేము నడుస్తాము అంటే ఖచ్చితంగా వాళ్ళతో మనం కూర్చొని వాళ్ళ బిజినెస్ ఐడియాని ఎలా గ్రో చేయాలి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మార్కెటింగ్ సేల్స్ అకౌంట్స్ బిజినెస్ స్ట్రాటజీ పీపుల్ మేనేజ్మెంట్ వీటన్నిటి గురించి కూడా మనం గైడెన్స్ ఇస్తాము వాళ్ళు ఎప్పుడైతే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారో వీఆర్ హ్యాపీ టు గైడ్ దెమ్ అండ్ సపోర్ట్ దెమ్ దట్ ఈజ్ వన్ థింగ్ అండ్ అలాగే కొంతమంది ఫ్రాంచైజ్ మోడల్లో కావాలి నేను గ్రో అవ్వాలి అని అనుకుంటారు వాళ్ళ కోసం కూడా మన దగ్గర కొన్ని ఫ్రాంచైజెస్ ఉన్నాయి ఓకే మీ దగ్గర బిజినెస్ ఐడియా లేదు బట్ ఏదైనా బిజినెస్ తోటి ఫ్రాంచైజ్ మోడల్లో వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోండి అండ్ ఇంకోటండి ఫుడ్ బిజినెస్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది మీరు తీసుకోవాలా మన దగ్గర ఫ్రాంచైజ్ ఉంది అండ్ అలాగే చాయ్ ఛాయ్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ సో మీ ఛాయ్ మీద ఫోకస్ చేయాలనుకున్నా ఉంది లేదు నాకు ఫ్యాషన్ ఉంది ఆడవాళ్ళు కొంతమంది బ్లౌజెస్ బాగా కుడతారు ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు బ్రాండెడ్గా స్టార్ట్ చేయాలనుకుంటే ఫ్యాషన్ రిలేటెడ్ కూడా మన దగ్గర ఫ్రాంచైజ్ ఉంది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో మీరు ఓపెన్గా లెర్నింగ్ నేను తీసుకుంటాను నేర్చుకుంటాను మీరు చెప్పిన డైరెక్షన్లో మేము వెళ్తాము అని అనుకుంటే ఖచ్చితంగా అలా హెల్ప్ చేస్తాం లేదు స్కేల్ అప్ చేయాలి మీ టీమ్కి ట్రైనింగ్ కావాలి టీమ్ మేనేజ్మెంటు లీడర్షిప్పు వాటి ట్రైనింగ్స్ కూడా మనం అనేది సపోర్ట్ చేస్తాం వాళ్ళకి పబ్లిసిటీ ప్రమోషన్స్ అన్ని మీ సైడ్ మార్కెటింగ్ ఎండ్ టు ఎండ్ అండి వాళ్ళు ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి వాళ్ళ రెవెన్యూ ఎలా పెంచుకోవాలి ప్రాఫిట్స్ని ఎలా పెంచుకోవాలి అనేది మనం కూర్చొని సుమన్ టీవీ సపోర్ట్తో మనం అనేది ముందుకెళ్తాం ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి ఎప్పుడు వాళ్ళు కమిటెడ్గా ఉంటే అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక మంచి ఆఫర్ ఇది శ్రావణ్ వారణాసి గారు ఇచ్చేటువంటిది అపాయింట్మెంట్ తీసుకుని మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి ఒకవేళ మా కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అనుకున్నటువంటి వాళ్ళు మిస్టర్ నాగ్ అఫీషియల్ వన్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టి నేను శ్రావణ్ వారణాసి గారి అపాయింట్మెంట్ కావాలి మా బిజినెస్ ఉంది దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు ఈ వీడియోలో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ